పత్తి రైతులకి అందరికీ నమస్కారం. ఈ ఇప్పుడు మా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళందరూ మేడం పత్తి రైతులకి వీడియో తీద్దాం, పత్తి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందరూ అడుగుతున్నారని చెప్పారు. పత్తి అంటే ఎక్కువగా వర్షాధారపు మీద పత్తి పంటేస్తారు. ఈ నడుం గుజరాత్లో విపరీతంగా పింక్ బోల్వామ్ అంటే గులాబీ రంగు పురుగు వచ్చిందని తోటలు దున్నేశారంట. కాబట్టి మనం ముందు నుంచే ప్రికాషన్ తీసుకొని ఎలా చేసుకోవాలా అని అంటే, భూమిలో మీరు పశువులు ఎరువు వేస్తారు కదా, వేసేటప్పుడు నేను ఒక కిట్టు ఒక ఈపిఎన్ అని ఇస్తాను. ఆ ఈపిఎన్ ఏం చేస్తా అంటే అది పింక్ బోల్ వామ్ని తినేస్తారు అన్నమాట. పెట్టుబడి మీకు సగానికి తగ్గుద్ది, దిగుబడి మీకు డబల్ ద దిగుబడి మనకు వస్తుంది. ముందే ఆ పత్తి విత్తనం వేసేటప్పుడే ఈ ఎరువు, జీవశక్తి ఎరువును, ఈ కిట్టును కలుపుకొని మొక్క దగ్గర విత్తనం ఇటు నాటేసేటప్పుడే ఈ ఎరువు వేసి ఆ విత్తనం నాటేయండి. విత్తనం మీరు నాటేసుకుంటూ పోతారు కాబట్టి ఈ విత్తనంతో పాటు ఈ నేను ఇచ్చిన ఎరువు, ఈ కిట్ ఈపిఎన్ అన్నీ కలుపుకొని రెండు వేసేసుకుంటే ఒకటేసారి పని అయిపోతుంది. ఇంకోటి, ఇది వర్షాధార పంట కాబట్టి మీరు యూరియాలు డిఏపీలు ఎక్కువ వేస్తే ఒకవేళ వర్షం రాకుండా వెళ్ళిపోయినాయి అనుకోండి, మబ్బులు వచ్చి ఆ మొక్కలన్నీ చచ్చిపోతాయి. మళ్ళీ మీరు వెళ్ళి విత్తనం కొనాలంటే మళ్ళీ మీరు దీనికి చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ ఎరువుగా నేస్తే, ఈ జీవనెరువులుగా నేస్తే ఈ మొక్క చచ్చిపోదు, ఈ మొక్క అనేది బతుకుంటుంది అన్నమాట. ఒకవేళ మీరు వర్షం రాకపోయినా ఆ మొక్కని నిలబెట్టద్ది. కాబట్టి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ మీరు బాగా తగ్గించాలి. తగ్గించి ఈ జీవనెరువులు పెంచితే మీకు పెట్టుబడి సగానికి వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే స్ప్రేయింగ్స్. మీరు ఒక 16 స్ప్రేయింగ్ చేస్తారు. ఆ స్ప్రేయింగ్స్లో ఎక్కువగా వచ్చేది పత్తికి రూట్ రాటు అంటే ఏరుకుళ్ళు, ఇంకోటి వచ్చేసేసి విల్ట్ అంటే ఎండిపోవడము, ఫ్యూజేరియం విల్ట్స్ ఇవి వస్తాయి. వీటికి మీరు ట్రైకోడర్మా, సూడోమోనాసు, బాస్లస్ స్పీషీస్ ఈ డిజీజ్కి అన్నిటికీ కంట్రోల్ అవుతాయి. ఈ 3-4 స్ప్రేస్ చేసుకుంటే చాలు. తర్వాత కాండం తులిచే పురుగుకి వాటికి బివేరియా ఇవన్నీ కొట్టుకోవచ్చు. ఈ పింక్ బోల్వామ్కి మెటరైజము, ఫెర్మోన్ ట్రాప్స్, ఈపిఎన్ వాడండి. దీనికి గూగుల్లో కూడా చాలా డేటా ఉంటుంది. ఈ ఇవన్నీ వాడుతున్నతో పాటు మీకు దిగుబడి బాగా రావాలంటే ఈ బాస్లస్ స్పీషీస్ బయోస్టిమ్యులెంట్స్ అని బాగా గ్రోత్ వస్తుంది. అది మీరు వాడితే మటుకు మీకు దిగుబడి బాగా పెరుగుద్ది. సరే, ఈ 16 స్ప్రేస్లో మేము అన్ని 1 by 1 మీకు పక్క నేను స్క్రీన్లో షార్ట్లో మీరు చూడొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. ఈ 16 స్ప్రేస్ మీరు ఏమేమి చేసుకోవాలనేది కూడా నేను మీకు రాసి పెడతాను, మీకు అది బాగా చూసుకోవచ్చు. ఈ పింక్ బోల్వాన్ మీకు రాకుండానే అయిపోతుంది. ఈ నైట్రోజన్ సోర్సు అంటే మీరు యూరియాలు డిఏపీలు ఎక్కువ వేస్తే ఈ పింక్ బోల్వాన్లు డిజీజ్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అది సగానికి సగం తగ్గించి ఇవి పెంచండి. ఈ మధ్యలో కలుపు మందు కొడతారు, ఈ మొక్కకు మొక్కకు మధ్యలో కలుపు కలుపు మందు కూడా ఈ మెయిన్ ప్లాంట్కి ఎఫెక్ట్ వస్తుంది. కావాలంటే ఇంటర్ క్రాప్ ఏదన్నా వేసుకోవచ్చు. ఈ మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఇంటర్ క్రాప్ వేసుకుంటే కూడా మీకు కలుపు రాదు, రెండు పంటలు వస్తాయి ఈ కలుపు మందు కొట్టే బదులు. సో మీరు ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు, లేదా మీరు ఏమైనా ఎండిపోయిన ఆకులన్నా వేయండి. కానీ ఈ కలుపు మందు విపరీతంగా కొడతారు పత్తిలో, మెయిన్ ఫీల్డ్ కూడా దెబ్బతింటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఆ 16 స్పేస్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సాయిల్లో విత్తనంతో పాటు, ఒకవేళ విత్తనం వేసేసాను మేడం మొక్క హైట్ వచ్చిందన్న అయినా పర్వాలేదు, ఇది కొంచెం గుప్పిడి 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 వేసుకుంటూ వెళ్ళండి. మీరు చాలా డిఫరెన్స్ వస్తారు. మీకు 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మేము చెప్పినట్టు చేయండి. మీకు దిగుబడి డబ్బల్ రాకపోతే చూడండి, మీ పెట్టుబడి తగ్గకపోతే చూడండి. మీకు డబ్బులు కూడా జోబీలో విపరీతమైన డబ్బులు వస్తాయి. మీకు డబ్బులు కావాలంటే ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్.